తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనతో తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ముందు చూపుతో వ్యవహరించడం కొత్త రికార్డులను సృష్టిస్తోంది ఓ వైపు ఎన్నికల హామీలను అమలు చేస్తూనే మరోవైపు కీలక నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపుతున్నారు ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఈ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందులో కూడా మెజారిటీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది నవంబర్ లో ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో నిన్నటి వరకు ఉంది కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడబోతోంది రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు రిజర్వేషన్స్ ఖరారు చేయాల్సి ఉంది ఇదే సమయంలో కొత్త ఓటర్ లిస్టును ప్రచురించాల్సి ఉంది కొత్త ఓటర్ లిస్టు కోసం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియ మొదలు పెట్టినా కనీసం మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది కులగణన అయితే తప్ప రిజర్వేషన్లు ఖరారు చేయలేరు దీంతో మూడు నెలల కాల పరిమితి కులగణనకే పోతే ఆ తర్వాత రిజర్వేషన్లతో పాటు మిగతా ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం నెల నెరపడుతుంది అంటే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఎలా చూసినా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆలోపు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలకు సంబంధించి సీక్రెట్ సర్వేను నిర్వహించబోతోన్నట్లు తెలుస్తోంది ముందుగా గ్రామాల వారిగా సర్వే చేయించి టికెట్ల ఎంపిక కోసం ఫీడ్బ్యాక్ తీసుకోనుంది ముందుగా పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న వారు ఇలా మూడు కేటగిరీస్ నేతలను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేయనుంది ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వ్యక్తులకు తెలియకుండానే సర్వే చేయాలని యోచిస్తోంది ఈ సర్వేను టీపీసీసీ సోషల్ మీడియా ఓ సంస్థ సర్వే ప్రతినిధులు పార్టీలోని ముఖ్య నేతలు సమన్వయంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఆరు నెలల నుంచే వివిధ సర్వేలు చేయించింది అలాగే ఏఐసిసి రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేను కూడా ప్రామాణికంగా తీసుకున్నారు ఎప్పటికప్పుడు పార్టీ కోసం టికెట్ కోసం పాటుపడ్డ ఆశవాహుల పరిస్థితిని పసిగట్టారు ప్రజల నుంచి వాళ్లకు వస్తున్న ఆదరణను కూడా పరిశీలించారు చివరికి ఏఐసిసి కూడా సునీల్ కనుగోలు సర్వీస్ ను ఫాలో అవుతూ టికెట్లు కేటాయించారు కాంగ్రెస్ నేతలే తెలిపారు దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు మార్గం ప్రజల పట్టుకోవడం వల్లే టికెట్ ఎంపికను సమర్థవంతంగా చేశామని పార్టీ నేతలు చెప్పారు దీని ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఉండగా ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఎంపీటీసీలు ఐదు వందల ముప్పై ఐదు జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి వీటిలో తొంభై శాతం సీట్లు పక్కాగా సాధించాలని కాంగ్రెస్ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు ఈ గెలుపు ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికల కూడా చూపుతుందని భావిస్తున్నారు అటు లోకల్ ఇటు మున్సిపల్ ఆఫీసులపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే మరో పదేళ్ల వరకు డోకా లేదని సీఎం రేవంత్ లెక్కలు వేస్తున్నారు మరోవైపు బిఆర్ఎస్ కు కూడా రాష్ట్రంలోని గ్రామీణ స్థాయిలో కేడర్ బలంగా ఉంది గతంలో ఈ పార్టీ ఏకంగా ముప్పై మూడు జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది ఇక బీజేపీ కూడా ఓటింగ్ శాతం క్రమంగా పెంచుకుంటోంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కమలం పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీనిచ్చి ఎనిమిది స్థానాలను గెలుచుకుంది దీంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఆరు నెలలు సీరియస్గా వర్క్ చేయాలని కొత్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్ని జిల్లాల డిసిసిలకు ఆదేశాలు జారీ చేశారు మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే Субтитры сделал DimaTorzok